నేను యాక్చువల్గా ప్రాన్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంటు. అంటే ఒరిజినల్గా ఎక్వాకల్చరు ఇక్కడ ఈ సైట్లో కూడా 2020 వరకు మేము ఎక్వాకల్చర్ చేస్తాం. తర్వాత ఎక్వాకల్చర్ ఇక్కడ మానేసి ఇక్కడ హార్టికల్చర్ చేద్దాం అని చెప్పి స్లోగా ఈ ల్యాండ్స్ అన్నీ మళ్ళీ ఫిల్ చేసి మేము ఇప్పుడు తోటలేస్తున్నాం. ఇది దీన్ని లాంగాన్ అంటారు. ఇది లీచీ ఫ్యామిలీ. లీచీలో 4 రకాలు ఉంటాయి: లీచీ, రాంబుటాన్, లాంగాన్, పులసాన్. లీచీ అనేది హిల్ స్టేషన్లో ఉంటుంది. పాలనైజేషన్కి అది 10 డిగ్రీ సెంటిగ్రేడ్లోనే పాలనైజేషన్ అవుతుంది. అదే రాంబుటాను, లాంగాను, పులసాను ఇవి హ్యూమిడ్ క్రాప్స్ అంటారు. ఎక్కడైతే హ్యూమిడిటీ అబౌవ్ 60-70% నుంచి 90% ఉంటుందో అక్కడ ఈ పంటలు పండుతాయి. ఇది మేము ఫారెస్టేషన్ కంట్రీస్లో అంటే సింగపూరు, మలేషియా, థాయిలాండు, వియత్నాము, ఇండోనేషియా ఆ కంట్రీస్ మేము ఈ రియల్ గురించి తిరిగినప్పుడు అక్కడ ఈ ప్లాంట్స్ను చూడటం జరిగింది. చూసి ఈ ప్లాంట్స్ కేరళలో ఉన్న హోమ్ గ్రోన్ నర్సరీ అని చెప్పి వాళ్ళ ద్వారా మలేషియా నుంచి తెప్పించి క్వారంటైన్ చేసిన తర్వాత ట్రయల్ ప్లాంటేషన్ చేశాం. ఇది సుమారుగా ఇది 22 మాసాలు మనం వేసి అయ్యింది. అంటే ఈ ఏప్రిల్కి 2 సంవత్సరాలు నిండుతాయి ఈ మొక్కకి. ఇది ఒక సూపర్ ఫుడ్. ఇంచేతంటే ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. సూపర్ ఫుడ్ అని దీన్ని ఎందుకంటారంటే ఇది ఎమ్యునో స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది. అట్లాగే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. అట్లాగే క్రానిక్ డిసీజెస్, క్యాన్సరు అటువంటి వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. బాగా లో క్యాలరీ ఫుడ్డు, చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీనివల్ల. అట్లాగే అల్జీమర్స్ తగ్గుతుంది. అంచేతే దీన్ని పర్టికులర్గా దీన్ని రాంబుటాన్ని, పులసాన్ని ఈ సూపర్ ఫుడ్స్ అంటారు. ఇది మనం ఇక్కడ ఇప్పుడు ట్రయల్ ప్లాంటేషన్ చూసిన తర్వాత ఇప్పుడు సుమారుగా 20 ఎకరాలకి ఇప్పుడు ప్లాంటింగ్ మెటీరియల్ వచ్చింది. ఇంకొక 20 ఎకరాలు కూడా మేము ఇది ప్లాంటేషన్ చేస్తున్నాం. ఇది మెయిన్ సుమారుగా ఎకరానికి 4వ సంవత్సరం నుంచి 1-2 టన్నుల నుంచి సుమారు 7-8 సంవత్సరాలు వెళ్ళేటప్పటికి సుమారుగా 6 నుంచి 10 టన్నుల వరకు పంట పండించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇది మన మలేషియా, థాయిలాండు అట్లాగే మిగతా ఫారెస్టేషన్ కంట్రీస్ నుంచి మనం ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చేసుకుంటే ఇక్కడ సుమారుగా మన కన్స్యూమర్కి సుమారుగా 400 రూపాయలు, 450 రూపాయల నుంచి 500 రూపాయలు పడుతుంది. అదే ఇక్కడ మనం పండితే మన ఫామ్ గేట్లో మనం 200 రూపాయలు మనం రైతులకు డైరెక్ట్గా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇట్లాగా సంవత్సరానికి 2 సార్లు ఫ్లవరింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే మేము ఫ్లవరింగ్ వదలలేదు, ఇంకా 2 ఇయర్స్ బేబీ ప్లాంట్ కదా అని. కానీ ట్రయల్ చూద్దామని చెప్పి ఈ ఒక్క మొక్కకి అలా ఫ్లవరింగ్ వదిలాం. ఇది సుమారుగా మన కలర్ వచ్చి ఇది జాస్మిన్ లాగా, ఈ ఫ్లవర్స్ జాస్మిన్ లాగా వస్తాయి ఫ్లవరింగ్. తర్వాత కాయలు వచ్చేటప్పటికి ఈ రకంగా వస్తాయి. కాయ మొత్తం ఇదే అయ్యేటప్పటికి ఇక్కడ సపోటా కలర్, సపోటాకాయ కలర్ లాగా బ్రౌన్ కలర్ వస్తుంది. లోపల అంటే కాయ కూడా మన కుంకుడికాయ సైజు ఉంటుంది. లోపల గింజ కూడా మన కుంకుడికాయ గింజలో ఉంటుంది. అంటే మన ఏరియాకి మాత్రం బాగా సూట్ అయిందని ఇది మాకు. దీనికి కూడా మేము మెంటర్గా మన హార్టికల్చర్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ బిఎంసి రెడ్డి అని చెప్పి ఆయన కూడా మాకు మొత్తం గైడ్ చేస్తున్నారు ఈ క్రాప్ గురించి. ఇది సుమారుగా మన ఒంగోలు నుంచి వైజాగ్ వరకు కనుక మనం పండించవచ్చు. పండితే ఇప్పుడు రెయిల్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సుమారుగా, అట్లాగా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మనం ఒక 20,000 కోట్ల రూపాయలు ఈ ఫ్రూట్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చని కూడా చిరంజీవి చౌదరి గారు హార్టికల్చర్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇవాళ మీ టీవీ ముఖంగా ఇది
ఇక్కడ కోస్ట్లో ఉన్న సోదరులు అందరూ కూడా కొద్దిగా పెట్టుబడి ఎక్కువ అయినా కానీ అంటే సుమారుగా మనకి పంట చేతికి వచ్చేటప్పటికి 5-6 లక్షలు ఎకరానికి అవుతుంది. ఇంకేదంటే ఈ మొక్కలు మనం ఇంపోర్ట్ చేసుకుని ఒక్కొక్క మొక్క కొద్దిగా సుమారుగా 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు అవుతుంది ఒక మొక్క. ఎకరానికి సుమారుగా 220 మొక్కలు పడుతున్నాయి. ఏదైనా కానీ ఎవరైతే రైతులు పెట్టుబడి పెట్టగలరో సుమారుగా ఎకరానికి 5-6 లక్షల రూపాయలు పంట వచ్చే వరకు వాళ్ళకి మాత్రం చాలా మంచి క్రాప్ అని చెప్పి మీ టీవీ పరంగా మేము ఇక్కడ కోస్ట్లో ఉన్న రైతులకి అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఉంది. సంవత్సరానికి 2 పంటలు వస్తాయి. ఒక పంట ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫ్లవరింగ్ ఉందో ఈ పంట 70-80% పంట వస్తుంది. నెక్స్ట్ పంట వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ 5-6 మంత్స్లో మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. ఆ పంట 30% ఈల్డింగ్ వస్తుంది. అంటే ఒక సంవత్సరానికి మనం ఏదైతే ఇనీషియల్గా 1 టన్ను నుంచి సుమారుగా 10 టన్నుల వరకు 10 సంవత్సరాల లోపు ఏదైతే అనుకుంటున్నామో ఆ రేషియోలో వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫిబ్రవరిలో ఫ్లవరింగ్ వస్తుంది. ఈ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత 70 డేస్కి మనకి మెచ్యూర్డ్ ఫ్రూట్ వస్తుంది. అట్లాగే మనకి 2 పంటలు వస్తాయి.